తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్న మేనిఫెస్టో ఉమ్మడిగా వెలుగులోకి తీసుకొస్తున్న నవంబర్ 1వ తేదీన ఎవరి హామీలు ఒకరి హామీలకు ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకోవడంలో తలమునకలు అవుతున్నారంట. ఇందులో ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని సలహాలు లేదంటే ఆయనవి కూడా కొన్ని హామీలు ఉన్న నేపథ్యంలో వాటికి కీలక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి నారా లోకేష్ గారు డిసైడ్ అయ్యారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే 1వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. దీంట్లో ఇప్పుడు ఇప్పటికే 6 అంశాలతో రాజమండ్రిలో అప్పుడు జరిగిన మహానాడు మినీ మేనిఫెస్టోలో మహిళా శక్తి పేరుతో సూపర్ 6 అంటూ కొన్ని పథకాలని రిలీజ్ చేసేశారు. అయితే కొన్ని ఇప్పుడు అవే వాటినే మళ్ళీ మిక్స్ చేసి రెడీ చేశారంట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా జనసేన నుంచి ఒక 4 గ్యారంటీలు కలిపి మొత్తం ఇప్పుడు రౌండ్ ఫిగర్ 10 గ్యారంటీ పథకాలతో మినీ మేనిఫెస్టోని రూపొందించబోతున్నారు అనేది, అంటే అత్యంత కీలకంగా 10 గ్యారంటీ పథకాలతో ఒక మినీ మేనిఫెస్టో సిద్ధం చేసి రేపు నవంబర్ 1వ తేదీన విడుదల చేయాలని చెప్పి 2 పార్టీలు ఫిక్స్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలోనే పవన్ ప్రతిపాదించే 4 గ్యారంటీలలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఒక కీలక హామీతో పాటు రైతులకు మరో హామీ, అలాగే యువతకు తెలంగాణలోని దళిత బంధు తరహాలో ఒక హామీ, అంటే సబ్ ప్లాన్ నిధులు అంశం ఉండే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. అలాగే నవంబర్ 1 నుంచి 100 రోజులు 120 రోజుల పాటు ఈ మేనిఫెస్టో హామీలను జనంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి 2 పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. ఏది ఏమైనా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఆయనకి ఆయన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆయన ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ రేపు నవంబర్ 1వ తేదీన ఒక 10 పూర్తి గ్యారంటీలతో ప్రజల్ని నమ్మించేలాగా, ప్రజలకు నమ్మకం కలిగేలాగా మినీ మేనిఫెస్టో రాబోతుంది.